हाय फ्रेंड्स, वेलकम टू मन चैनल। अंदर की नमस्कार, अंदर की स्वागत। మీరు పెళ్లి చేసుకోవడానికి ఒక అందమైన అమ్మాయి కావాలని మాకు చెప్తున్నారు. స్క్రీన్ మీద అమ్మాయిని చూడండి, మీ మనసుకు తప్పకుండా నచ్చుతుంది. ఇంతకన్నా గొప్ప పెళ్లి సంబంధం మీకు వెంటనే దొరకకపోవచ్చు. దొరికినప్పుడే మీరు లేట్ చేయకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావాలి. మీకు ఈ అమ్మాయి నచ్చితే ఈ అమ్మాయితో మీ గురించి అన్ని విషయాలు చెప్పాలి. దీనికన్నా ముందుగా మీరు ఈమె గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. వీడియో పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకుని మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఈ అమ్మాయిది చాలా మంచి పెళ్లి సంబంధంగా ఉంది. ఈమె నాన్నగారు వీధిలోనే పెద్ద పేరు మోసిన రైతుగా ఉన్నారు. మీరు ఈ అమ్మాయితో చాలా సాఫ్ట్గా మాట్లాడాలి, ఎందుకంటే ఈ అమ్మాయికి అబ్బాయిలంటే చాలా సిగ్గు అని చెప్పారు. ఈ అమ్మాయి పేరు సుభద్ర. అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అలాగే చాలా అందమైన అమ్మాయి. మీరు కూడా ఫోటోలో చూడొచ్చు. పుట్టినరోజు 2వ రోజు మే నెల 1984 భద్రాచలం కొత్తగూడెంలో పుట్టారు. ఈమెకు సూటబుల్ అయ్యే అబ్బాయిని వెతికి పెట్టమని మనకు చెప్పారు. బీకామ్ వరకు చదువును కంప్లీట్ చేశారు. ఈమె భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. ఈమె భర్త ఈమెతో విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ అమ్మాయి ఇంతవరకు రెండో పెళ్లికి ప్రయత్నించలేదు. ఇప్పుడిప్పుడే ఈమెకు ఒక భర్త తోడు కావాలి అని అర్థమయ్యి మనకు రెండో పెళ్లి కోసం డీటెయిల్స్ సెండ్ చేశారు. మొబైల్ నెంబర్, అడ్రస్ ప్రూఫ్ మనకు పంపించారు. రాత్రి 10 గంటల తర్వాత ఈమె నిద్రపోతారు కాబట్టి 10 గంటల ముందు మీరు కాల్ చేయడానికి ప్రయత్నించండి. ఈ అమ్మాయే మనకు స్వయంగా డీటెయిల్స్ పంపించారు. వారానికి ఒకసారే నాన్ వెజ్ తింటారు, మిగిలిన రోజులన్నీ వెజిటబుల్ భోజనం తింటారు. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ని కలిగి ఉన్నారు. 2 సంవత్సరాల వయసు గల ఒక బాబు కూడా ఈమెకు ఉన్నాడు. తల్లిదండ్రుల ఇంటి వద్దే ఉంటుంది. ఎటువంటి వ్యాధులు లేకుండా రెగ్యులర్ టైప్ బాడీ కలిగి ఉన్నారు. పెళ్లి కోసం మాత్రమే మనకు డీటెయిల్స్ సెండ్ చేశారు. లివింగ్ రిలేషన్ అంటే ఈమెకు ఇష్టం లేదు అని చెప్పారు. మీలో ఎవరైనా లివింగ్ రిలేషన్ కోసం అమ్మాయి కావాలి అంటే మాకు చెప్పండి. మా దగ్గర చాలా మంది అమ్మాయిలు లివింగ్ రిలేషన్ కోసం ఉన్నారు. హిందూ కుటుంబంలో ఈమె జన్మించారు. ఈమె క్యాస్ట్ వచ్చి ఉన్నికర్మ క్యాస్ట్. 5.4 ఇంచెస్ ఎత్తును కలిగి చాలా అందంగా ఉన్నారు. స్మోకింగ్, డ్రింకింగ్ ఎప్పుడూ ఈమె చేయలేదు, ఇక ముందు కూడా చెయ్యరు. బ్యాచిలర్ డిగ్రీ వరకు ఈమె చదువుకున్నారు. ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ నెలకు 43,000 రూపాయల జీతాన్ని సంపాదిస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న కంపెనీ పేరు మనకు చెప్పలేదు. ఉద్యోగం చేసే అమ్మాయిల పెళ్లి సంబంధాలు చాలా మంచి పెళ్లి సంబంధాలు అని చెప్పొచ్చు, ఎందుకంటే పెళ్లి చేసుకునే అబ్బాయికి ప్రతి నెలా జీతాన్ని తెచ్చిస్తారు. మాంసాహారం లేదా శాకాహారం తినేవారు ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి కాని వారు లేదా విడాకులు తీసుకున్నవారు ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కి ఈమె సిద్ధంగా ఉన్నారు. కానీ పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకుంటారు. మీలో ఎవరైనా లివింగ్ రిలేషన్ కోసం అమ్మాయి కావాలి అంటే మాకు చెప్పండి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు కమెంట్స్ లో ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.